ఫ్రెండ్స్ మరి మనం సో పరమేశ్వరుడు గురించి అయితే వీడియోస్ అయితే చేసుకుంటున్నాం కదా సో మరి లాస్ట్ వీడియోలో మనం లింగోద్భవ కాలం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా పరమేశ్వరుడు ఎలా అవతరించాడు అసలు ఏ విధంగా పరమేశ్వరుడు అటు భూమండలాన్ని ఇటు ఆకాశాన్ని కూడా వ్యాపింపజేసి ఒక లింగ రూపంలో ఒక స్తంభాకార రూపంలో ఎలా ఉద్భవించాడు అనేది మనం తెలుసుకున్నాం మరి ఆ విధంగా లింగోద్భవ కాలంలో ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు మరి తానే ఆది అంతము ఎక్కడా తెలియకుండా మరి బ్రహ్మ మహేశ్వరుల యొక్క మరి యొక్క గర్వాన్ని అనచడానికి తానే మొత్తం అపంచవంత నిండు ఉన్నానని చెప్పడానికి సో మరి ఈ విధంగా అవతరించడం జరిగింది ఆ విధంగా అవతరించినప్పుడు సో మరి దగ్గర దగ్గరగా పన్నెండు చోట్ల ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగాల్లో అయితే వెళ్ళడం జరిగిందనమాట సో మరి పన్నెండు రకాలైనటువంటి పన్నెండు చోట్ల పరమేశ్వరుడు యొక్క ఈ యొక్క లింగోద్భవ కాలంలో మహాశివరాత్రి నా పరమేశ్వరుడు ఉద్భవించిన సమయంలో పన్నెండు చోట్ల పరమేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగాలు అయితే వెళ్ళడం జరిగింది మరి మనం పన్నెండు జ్యోతిర్లింగాల గురించి వాటి యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లాకాన్ని క్లిక్ చేసేయండి అలాగే వీడియో అనేది చాలా ఇన్ఫర్మ్ అయితే ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చెప్పే వరకు చూ ట్రై చేయండి మా వీడియోని అయితే లైక్ చేయండి మరి మన ఇండియాలో పన్నెండు ప్రసిద్ధి చెందినటువంటి జ్యోతిర్లింగాలు అయితే ఏర్పడడం జరిగింది మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు యొక్క శక్తి నుంచి ఏర్పడినటువంటి ఈ యొక్క పన్నెండు ప్రదేశాలు కూడా చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిగా పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోవడం జరిగిందనమాట భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడూ ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు అది ఆదిదేవుడు పరమేశ్వరుడు శంకరుడు బోలాశంకరుడు అని వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుని పిలుచుకుంటూ ఉంటారు అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సాంప్రదాయం ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో కూడా ఉంటుంది ప్రతి హిందువు జీవితకాలంలో ఏదో ఒకరోజు జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనే కోరుకుంటుంది జ్యోతిర్లింగము అంటే లింగ రూపంలో ఉండే శివుడిని ఆరాధించేటువంటి ఒక ప్రదేశం అనమాట ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరాన ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి భూమిపై అవతరించారని శోపురా శోపురాణంలో అయితే తెలవబడింది జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను అయితే సంతరించుకున్నాయి మరి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా సో మరి మనం మొదటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ండి వాటిలో మొదటిది గుజరాత్ రాష్ట్రం సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట సో మరి గుజరాత్లో వెలిసినటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగంలో పరమేశ్వరుడు సోమనాధీశ్వరుడిగా అయితే వెళ్ళడం జరిగింది ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన లీలతో వెలిగిన వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత అనమాట ఇక్కడ ఉన్న చంద్రకొండలంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రకాడ విశ్వాసంగా చెప్తూ ఉంటారు చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు కూడా పరాణ గాథలు చెబుతున్నాయన్నమాట సో మరి ఈ విధంగా మొదటి జ్యోతిర్లింగం వచ్చేసి గుజరాత్లో సోమనాథ్ జ్యోతిర్లింగంగా అయితే ఉండడం జరిగింది అలాగే రెండో జ్యోతిర్లింగం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం అనమాట సో మరి ఆంధ్రప్రదేశ్లోనే శ్రీశైలం మల్లికార్జున స్వామి మరి రెండో జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి ఎక్కుతుంది సో పన్నెండు జ్యోతిర్లింగాల్లో కల రెండో జ్యోతిర్లింగంగా మరి శ్రీశైలం మల్లికార్జున యొక్క లింగం అయితే ఉందన్నమాట హైదరాబాద్కి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిర్లింగం కృష్ణానది పాతల గంగగా వర్ణించబడింది ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపేటాల్లో కూడా ఒకటిగా ఉంది పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడిగా అయితే ఇక్కడైతే వెళ్ళడం జరిగింది భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే ఘణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయి కార్తీకుడిగా వెలిశాడు తన తప్పిదం వల్ల ఎలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు నది తీరంలో శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంభ సహిత మల్లికార్జునగా వెలిశారు శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించినటువంటి వేయి లింగాలు పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించినటువంటి ఐదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెప్తున్నారు ఆది శంకరాచార్యులు ఇక్కడే శివానందలహరిసి దాశారని కూడా ప్రతీతి చెందింది ఈ యొక్క మహాలింగం మహామల్లికార్జున స్వామిలింగం శ్రీశైలం ఇక మూడో లింగానికి వస్తే కనుక మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం మధ్యప్రదేశ్లో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వరలింగం అయితే ఉంది ఇక్కడ క్షిప్ర క్షిప్రా నది వద్దున ఉంది ఈ నగరం లో ఏడు సాగర తీర్థాలు ఇరవై ఎనిమిది తీర్థాలు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు అష్టభైరువులు ఏకాదశ రుద్రులు వందలా దేవతా మందిరాలు జలకొండము ఉన్నాయి మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్నటువంటి జ్యోతిర్లింగాలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీ చక్రయత్రం యంత్రం తిరగవేసి ఉండడం వల్ల ఇది ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది మరి ఈ విధంగా మరి ఇక్కడ చేసేటువంటి భస్మాభిషేకం ఎంతో అద్భుతంగా అయితే పరమేశ్వరుడికి అయితే చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా మూడవ జ్యోతిర్లింగం అయినటువంటి ఉజ్జయిని జ్యోతిర్లింగంగా అయితే ప్రసిద్ధి చెందింది ఇక మనం నాలుగో జ్యోతిర్లింగం వస్తే కనుక ఓంకారేశ్వరం నర్మన నదీ తీరంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం అయితే ఉంది సో మరి అమరేశ్వరుడు ఓంకారేశ్వరుడు మరి శివపురి మధ్య రాష్ట్రంలో విద్యా పర్వత సామానూరులో నర్మనా నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు ఇక్కడ ఓ లింగం రెండు భాగములుగా ఉండి రెండు పేర్లతో పూజించబడుతున్నాడు ఇక్కడ ఉన్న అమ్మవారు అన్నపూర్ణాదేవి సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వరలింగం అమరేశ్వరలింగం పక్క పక్కనే ఉండడం విశేషం అన్నమాట సో మరి ఇంకా జ్యోతిర్లింగాల్లో ఐదో జ్యోతిర్లింగం వచ్చేసి వైద్యనాథ్ జ్యోతిర్లింగం సో వైద్యనాథుడు జ్యోతిర్లింగం గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక పాట్నా నుంచి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మహారాష్ట్రలోని కంతిపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు ఈ రెండింటి నేపథ్యము రామాయణాంతరంలోనో రావణాసురుడి కథతో ముడిపడి ఉండడం విశేషమైన మాత ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక రావణాసురుడు పరమశివుని మెప్పించి ఆత్మలింగాన్ని అయితే తీసుకెళ్తూ ఉంటాడు పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లే సమయంలో రావణాసురుడికి మరి సంధ్య సంధ్య అనిపిస్తుంది సాయంత్రం అయి సంధ్యా సమయంలో సంధ్య వాచుకుని మరి సూర్య నమస్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి అక్కడ శివలింగాన్ని అక్కడే పక్కనే ఉన్నటువంటి మరి మహాగణపతికి అయితే ఇవ్వడం జరుగుతుంది మహాగణపతికి మరి తన చేతిలో పెట్టి నేను సంధ్య వాచుకుని వచ్చే వరకు కూడా ఈ శివలింగాన్ని పట్టుకోమని మరి మనకు గణపతికి అయితే చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా రావణాసుడు పక్కకు వెళ్ళగానే మరి గణపతి శ్రీ మహావిష్ణువుని స్థుతించి సో ఆ లింగాన్ని అయితే భూస్థాపితం అయితే చేయడం జరుగుతుంది సో అక్కడ స్థాపించబడినటువంటి ఆ లింగాన్ని లింగంగా పేరు ప్రసిద్ధి ఎక్కుతుందనమాట ఆ తర్వాత రావణుడు వచ్చి ఆ యొక్క లింగాన్ని ఎంతగా పెకలిందామన్నా కూడా పెకిలించలేకపోతాడు అందుకే ఆ క్షేత్రాన్ని గోకర్ణ క్షేత్రం అలాగే లింగం అని చెప్తారు ఆ యొక్క జ్యోతిర్లింగమే ఈనాడు వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా కూడా ప్రసిద్ధి ఎక్కుతుందన్నమాట మరి ఆ తర్వాత వచ్చినటువంటి జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాగేశ నాగేశ్వర జ్యోతిర్లింగం సో నాగ నాగనాధేశ్వరుడు లేదా నాగేశ్వరుడు మహారాష్ట్ర ప్రభాస్ రైల్వే స్టేషన్ సమీపంలో యొక్క ఆలయం అయితే ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథలు అయితే చెబుతూ ఉన్నాయి మొఘల చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నుండి పాములు చేతుల్లో త్రిశూలాలు ధరించిన నాగ్న కపాలికులు కారుని తరిమి కొట్టినట్లు కథలో ప్రచారాలు ఉన్నాయి నాగేశ్వర ఆలయాలు ద్వారకా ఔదాగ్రామ్ అల్మోరా అని మూడు ప్రదేశాల్లో ఉన్నట్లయితే చెబుతున్నారు మరి ఈ విధంగా మరి మహారాష్ట్రలోని నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉందన్నమాట మరి ఆ తర్వాత ఏడోది వచ్చేసి మరి తమిళనాడులోని సో రామేశ్వరలింగం తమిళనాడులో వెలిసినటువంటి రామేశ్వరలింగానికి ప్రసిద్ధి చెందినటువంటి మరి ఒక చరిత్ర అయితే ఉందన్నమాట రామేశ్వరలింగం కూడా జ్యోతిర్లింగాల్లో ఏడవ జ్యోతిర్లింగంగా మనకైతే అందరికీ తెలిసినటువంటి లింగంగా అయితే ప్రసిద్ధికి ఎక్కింది తమిళనాడులోని రామేశ్వరం కళ రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిని ప్రసిద్ధి యాత్రా స్థలంగా పేరుపడింది శ్రీ రామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయంలో ఉంది పురాణగాథ ప్రకారం రావణవద అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువుని దాటి భారతదేశానికి వస్తాడు బ్రహ్మహత్య పాతకానికి మరి తాను చేసినటువంటి బ్రహ్మహత్య పాఠకాన్ని తొలగించుకున్నట్టు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమ ఆజ్ఞాపిస్తాడు సుముహూర్త సమయం దాటిపోతుండటంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చినటువంటి ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు గర్వభంగమైనటువంటి ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం రాముడు ప్రతిష్ఠించినట్టు కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి రామేశ్వరంలో నీటి స్నానం స్నానమాచరిస్తే సమస్త తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధని దేవిగా ప్రసిద్ధికి ఎక్కుతారనమాట సో మరి ఈ విధంగా రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో అయితే ఉండడం జరిగింది ఇది ఏడవ జ్యోతిర్లింగంగా అయితే ప్రసిద్ధికి ఎక్కింది ఆ తర్వాత ఎనిమిదోది లో కేదార్నాథ్ జ్యోతిర్లింగం కేదారేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర్యం వద్ద ఉంది హిమాలయ శేఖరం మందాకిని నది ప్రాంతంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు ఐదు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇద్దరు ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆకారం జ్యోతిర్లింగంలో అయితే ఉండడం అందనమాట గౌరీకుండ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం గుర్రాలపై కానీ డోలీలతో కానీ ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ ఆలయం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరుస్తారు విష్ణుమూర్తి నారాయణులుగా కొన్ని వేల సంవత్సరాల శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథల్లో ఒకటి ఉంది అయితే బోధితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని స్వర సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతిదీ అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు అంతరాలు ఉన్నాయనేసి ఆది శంకరాచార్యులు సమాధి శివపార్వతులు తపోభూమి ఆది దంపతులు కళ్యాణ సముపన్న హోమగుండం నేటికే ఉన్నాయనేసి అయితే మనకైతే తెలుస్తుంది అనమాట సో మరి నెక్స్ట్ వచ్చేసేది మరి మహారాష్ట్రలోని నాసిక్లోని త్రయంబకేశ్వరం స్వయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వరం అయితే ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూ కావలసినటువంటి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడుగా కీర్తులను అందుకున్నటువంటి త్రయంబకేశ్వర క్షేత్రం గురించి ఈ రెండు కథనాల ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ శివలింగం చిన్న గుంట వల్లే కనిపించను అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యేకంగా మూడు చిన్న లింగములు కూడా కనిపిస్తూ ఉంటాయి మరి పదవ జ్యోతిర్లింగం వచ్చేసి భీమాకర జ్యోతిర్లింగం భీమ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉందన్నమాట శ్రీ భీమేశ్వరుడు దాకిని భువనగిరి జిల్లా మహారాష్ట్రలో సహ్యాది పర్వతఘాట్లో పూణేకు సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమానది ఉద్భవ ప్రాంతంలో భీమ భీమశంకర జ్యోతిర్లింగంగా అయితే వెలిసింది కుంభకరుణ కుమారుడు రాక్షస భీముని నాశనం చేసి ఈశ్వరుడు రూపంలో లింగం ఉంటుంది త్రిపురాపుర సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అమ్మవారు కమలాజాదేవి ఈ జ్యోతిర్లింగం అర్ధనాదేశ్వర రూపంలో భక్తులు కోరికలు తీ ప్రసిద్ధి ఎక్కింది ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తున్న ఓ ప్రత్యేకత శివుని రౌద్ర రూపం వచ్చిన వెంటనే చెమట బిందువులుగా మారి భీమానదిగా మారిందని స్థల పురాణం పురాణం అయితే చెప్తుంది మరి ఈ విధంగా మరి భీ మహారాష్ట్రకు చెందినటువంటి భీమాకర జ్యోతిర్లింగంగా అయితే ప్రసిద్ధికెక్కింది ఆ తర్వాత పదకొండవ జ్యోతిర్లింగం ఔరంగాబాద్లోనే గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఘష్ణేశ్వరం మహారాష్ట్ర ఔరంగాబాద్కి చెందినటువంటి ముప్పై కిలోమీటర్ల దూరంలో విఘ్నేశ్వర ఆలయం ఉంది అజంతా ఎల్లూర గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది అజంతా ఎల్లూర గృహాలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు దేవకిరి కొండపై కృష్ణేశ్వర ఆలయం వెలిసింది మరి ఈ విధంగా విష్ణేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధికి కిందిన మహారాష్ట్రలో అయితే ఉండడం జరిగిందన్నమాట సో పన్నెండో జ్యోతిర్లింగం చివరిది కాశీ సో మరి విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ప్రసిద్ధి చెందినటువంటి కాశీ క్షేత్రంలో ఒకటి మనందరికీ తెలుసు కదా సో మరి పుణ్యక్షేత్రం సంబంధించినటువంటి గంగాన తీరంలో బౌద్ధ జైన మతాల వారు హైందవులు అనేక మంది తీర్థయాత్రులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు అవు ముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలు కలిగి ఉంది విశ్వేశ్వర దేవాలయం సన్నిధిలో మరి విశాలక్ష శక్తిపీఠం కూడా ఉందన్నమాట మరి ఈ విధంగా కాశీతోటి పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అవుతాయి ప్రతి మానవుడు తన జీవితంలో పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా చూడాలనుకుంటారు అలా చూస్తే కనుక మరి వారి యొక్క జీవితం అనేది ఒక ధన్యత పొందుతుందని అలాగే తనకు ముక్తి కూడా లభిస్తుంది అనేటువంటిది వాళ్ళ యొక్క దృఢమైన విశ్వాసం అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో జ్యోతిర్లింగాల గురించి సో మరి మీకు మరొక్కసారి మరి ప్రతి జ్యోతిర్లింగం గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అలాగే పూర్తిగా వివరాలు కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక నేను ప్రతి జ్యోతిర్లింగం గురించి ప్రతి ఒక్కదాని గురించి వివరంగా అయితే ప్రతి వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలకైనా అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్